నమస్తే, వెల్కమ్ టు డిఎన్ 5 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారుల సంక్షేమం కోసమే 217 జీవో. మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు జీవోపై వివరణ. మంచి మిత్రుని కోల్పోయానన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. నెల్లూరు చేరుకున్న మంత్రి గౌతమ్ రెడ్డి పార్థివదేహం మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో అధికారిక లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలు. గౌతమ్ రెడ్డి మరణం తీరని లోటు, సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత. అంగన్వాడీలకు ఎవరేమి చేశారో బహిరంగ చర్చకు సిద్ధమన్న తెలుగు మహిళా నాయకురాలు సునీత. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం తిమిడితపాడు ఆదిపూడి ఆర్ఎన్బి రోడ్డు మలుపులో అదుపు తప్పి కారు బోల్తా, ప్రయాణికులు సురక్షితం. ప్రకాశం జిల్లా చీరాలలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం. మత్స్యకారుల సంక్షేమంపై మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు వివరించారు. 217 నెంబర్ జీవోపై వివరించారు. ప్రభుత్వ మత్స్యకార సంక్షేమ పథకాలను వివరించారు. 217 జీవోపై మంత్రి అప్పలరాజు, మోపిదేవి వెంకటరమణ కూడా గతంలో వివరణ ఇచ్చారన్నారు. జీవోపై ఉన్న అనుమానాలను నివృత్తి చేశారన్నారు. జీవోపై అనవసర తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా జీవో 217 ఏదైతే మత్స్యకారులు, ముఖ్యంగా దేశీయ ఇన్లాండ్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభ్యున్నతికి అలాగే సంక్షేమానికి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఏదైతే ఉందో దాని మీద, అలాగే ప్రభుత్వ పరంగా మత్స్యకారుల యొక్క సంక్షేమార్థం తీసుకుంటున్నట్టు వివిధ కార్యక్రమాలు, వాటి యొక్క ఫలాలు ఏ రకంగా మత్స్యకారులకి వెళ్తున్నాయన్నట్టు విషయం మీద కూడా పూర్తి స్థాయిలో మీ ముందు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా జీవో 217 విషయంకి వచ్చేటప్పటికీ దీని మీద దఫాదఫాలుగా గౌరవ మంత్రివర్యులు శ్రీ సీదిరి అప్పలరాజు గారు, అలాగే గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిది వెంకటరమణ రమణ గారు కూడా పలు దఫాలుగా ఈ ఇష్యూ మీద చాలా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జీవో 217 మీద మత్స్యకారు ప్రతినిధులతో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి పూర్తిగా క్లారిటీ ఇచ్చి దీని మీద ఏదైతే అసత్య ప్రచారాలు కానీ, అవాస్తవాలు కానీ, అలాగే ఏదైతే అపోహలు సందేహాలు ఏమైతే కల్పించడం జరుగుతుందో వివిధ వర్గాలు, అలాగే రాజకీయ పార్టీలు, అలాగే కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద ప్రెస్ వాటి మీద ఏమైతే వస్తున్నాయి అవన్నీ కూడా నివృత్తి కూడా చేయడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా అడపాదడప జీవో మీద దుష్ప్రచారం కంటిన్యూ జరుగుతుంది. ఈ దుష్ప్రచారానికి సమాధానం చేయాలనేసి సమాధానంగా, అలాగే ఏదైనా అపోహలు సందేహాలు ఏమైనా ఉంటే కనుక వాటిని నివృత్తి చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది జీవో 217 దృష్టిలో పెట్టుకుంటే ఇది పూర్తిగా ఇన్లాండ్ మత్స్యకారులకు సంబంధించినటువంటి జీవో, అంటే దేశీయ మత్స్యకారుల అభ్యున్నతి, వాళ్ళ యొక్క జీవనోపాధుల్ని విస్తృతం చేసే విషయంలోని, అలాగే సంక్షేమాలు వారి యొక్క సంక్షేమాన్ని ఉద్దేశం పెట్టుకుని ఒక సత్సంకల్పంతో ఇచ్చినటువంటి, ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి ఒక మంచి జీవో. ఇది మెరిట్స్లోకి వెళ్లే ముందు ఒకసారి మనం స్టాటిస్టిక్స్లోకి వెళ్తే ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని సంఘాల పరిధిలోకి ఎన్ని చెరువులు వచ్చినాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 27,363 చెరువులు ఉండడం జరిగింది. ఆ చెరువుల్లో మత్స్య సంపదని పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి చెరువులు, ఈ 27,363 చెరువుల్లోని 3,328 చెరువులు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ సంబంధించినటువంటి, 118 రిజర్వాయర్స్, ఇందులో లీజ్ రిజర్వాయర్స్ ఉన్నాయి, లైసెన్స్ రిజర్వాయర్స్ ఉన్నాయి, అలాగే 23,920 గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ట్యాంక్స్ అయి ఉన్నాయి. ఇకపోతే ఈ 3,325 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్లో, అలాగే 118 రిజర్వాయర్స్లో మత్స్యశాఖ పరిధిలో ఉన్నటువంటి 1,436 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, 98 రిజర్వాయర్స్. ఈ 1,436 మత్స్యశాఖ పరిధిలో ఉన్నటువంటి చెరువుల్లో కేవలం 582 చెరువులు మాత్రమే అబోవ్ 100 హెక్టార్స్ పరిధి ఉన్నటువంటి చెరువులు. ఎందుకు చెప్తున్నాం అంటే ఈ జీవో 217 అనేటువంటిది ఏమైతే చెరువుల యొక్క విస్తీర్ణం అబోవ్ 100 హెక్టార్స్ ఉందో వాటికి వర్తిస్తుంది కాబట్టి ఓన్లీ ఈ 27,363లో 582 ట్యాంక్స్ మాత్రమే అబోవ్ 100 హెక్టార్స్ పరిధిలో వచ్చినటువంటి. ఈ 582 చెరువుల్లో కూడా కేవలం 337 చెరువులు మాత్రమే 255 మత్స్యకార సంఘాల లీజ్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఈరోజు 27,363 చెరువుల్లో మొత్తం రాష్ట్ర పరిధిలో ఉంటే గనక వాటి మీద మత్స్యకార సంఘాలు లీజుకు నడుస్తున్నప్పటికీ, లేకపోతే గ్రామ పంచాయతీ అధినయంలో ఉన్నప్పటికీ, లేకపోతే కొన్ని బహిరంగ వేలంలో ఇప్పటికే
వెళ్తున్నప్పటికీ కూడా ఈ జీవో పరిధిలోకి వచ్చినటువంటి చెరువులు 100 హెక్టార్స్ అబౌ అవి కూడా మత్స్యకార సంఘాల పరిధిలో ఉన్నటువంటి కేవలం 337. ఇది కూడా ఈ 337లో కూడా కేవలం 27 ట్యాంక్స్లోనే అది కూడా నెల్లూరు జిల్లాలో పైలట్గా చేసి ఈ ఫలితాలను బట్టి మిగిలిన 310 చెరువులకి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన 310 చెరువులకి కూడా విస్తరింప చేయాలనేటువంటి ఒక ఉద్దేశం. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం ఆవేదన కలిగించిందని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. తనకు పెద్దనలాగా తనను గైడ్ చేసే మంచి మిత్రుణ్ణి కోల్పోయానన్నారు. తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మిత్రులు, గౌరవనీయులు, పరిశ్రమ శాఖ మార్పులు, మీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి అకాలిక మరణం నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా యంగ్స్టర్స్ మా లాంటి వాళ్ళకి ఇంతకుముందు ఇన్ఛార్జిగా కూడా పనిచేసినాడు. ఈరోజు ఎమ్మెల్యేగా నాకు సీట్ రావడానికి ఆ రోజు ఆయన ప్రోత్సాహం కూడా ఉందని చెప్పేసి తప్పక తప్పదు. చాలా నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎస్పెషల్లీ నాతో చాలా తనువుగా ఉండి క్లోజ్గా ఉండి గైడ్ చేస్తూ ఉండేవాడు. ఈరోజు ఒక పెద్దన్నని కోల్పోయిన పరిస్థితి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఐ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఐ వాళ్ళ కుటుంబం కూడా చాలా సన్నిహితంగా ఉంటుంటారు. చాలా బాధాకరం. మరి ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒక వైపు ఫిట్నెస్ని కాపాడుకుంటూ 2 ఇయర్స్ లాగా మనిషి కూడా కనపడదు. మరి ఈరోజు ఇది జరగడం చాలా చాలా బాధాకరం. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని నెల్లూరు జిల్లాలోని తన స్వగ్రామానికి తరలించారు. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి గౌతమ్ రెడ్డి నివాసానికి ఆయన భౌతిక కాయం తరలించారు. ప్రజలు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో అధికారిక లాంఛనాలతో గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠన్ మరణం కలిచివేసిందని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. నెల్లూరు చేరుకున్న గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఎంతో హుందాగా అందరితో కలుపుగోలుగా ఉండే గౌతమ్ రెడ్డి లేని లోటు పూడ్చలేనిదన్నారు. ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలన్నారు. ఆమె వెంట చీరాల మాజీ ఎంపీటీసీ గోలి ఆనందరావు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా తీరని లోటు ఇది. ఏది ఏమైనా ఆ కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని రకాలుగా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంగన్వాడీలను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని తెలుగు మహిళా నాయకురాలు ఆచంట సునీత ఆరోపించారు. అంగన్వాడీలకు జగన్ ఏం చేశారు, చంద్రబాబు ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. 120,000 మంది అంగన్వాడీలు కలెక్టర్ కార్యాలయాల వద్ద ముట్టడించారన్నారు. వీన్ని తెలుగుదేశం పురమాయించిందని మాట్లాడడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీ వ్యవస్థను ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది అనే దానికి నిన్న జరిగినటువంటి ధర్నానే నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా 120,000 మంది అంగన్వాడీ వర్కర్సు పెద్ద ఎత్తున మాకు పెంచాల్సినటువంటి జీతాలు, గౌరవ వేతనాలు పెంచాలి అని చెప్పేసి 120,000 మంది వర్కర్స్ రోడ్డు పాలు పడితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా తన అవినీతి పత్రికలో ఏ విధంగా రాయించారు? బెదిరించారంట, బలవంతం చేశారంట. ఎవరు బెదిరించారు? అమ్మా భారతీరెడ్డి గారు, మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు కూడా ఒక మహిళా ఎంటర్ప్రైనర్గా ఉన్నారు, మీ భర్త పెట్టినటువంటి అవినీతి డబ్బుతో పెట్టినటువంటి సాక్షి పేపర్ని కొంచెమన్నా క్రెడిబిలిటీగా నడపండి అమ్మా. 120,000 మంది అంగన్వాడీ వర్కర్లు వచ్చేసి మహిళలమ్మా, సాటి మహిళలు వార్తలు రాసేటప్పుడు కొంచెమన్నా క్రెడిబిలిటీతో రాయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాలమ్మా. ఎంతోమంది పేదవారు, బడుగు బలహీన వర్గాల వారు, 120,000 మంది వర్కర్సు నిన్న పెద్ద ఎత్తున మా న్యాయబద్ధమైనటువంటి మాకిచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు ముట్టడిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకుండా వీరిని తెలుగుదేశం వారు నడిపిస్తున్నారని తప్పుడు వ్రాతలు వ్రాయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అమ్మా ఒక్కటే అడుగుతున్నాం, వైఎస్ భారతీరెడ్డి గారు, గతంలో కూడా అంగన్వాడీలు ధర్నాలు చేస్తే ఎవ్వరూ నడిపించలేదమ్మా,
ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, విభజించు పాలించు అనే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే తమ హక్కుల కోసం ప్రశ్నిస్తారో, ఎవరైతే మా వారికి రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి శాలరీస్ కానీ ఏవైనా కావాలని అడుగుతారో వారందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టడం, వ్యవస్థలు నిర్వీర్యం చేయడం, మనుషుల మీద భౌతిక దాడులు చేయటం, ఈ విధమైనటువంటి పరిపాలన చేయటం అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక్కటే అడుగుతున్నాం మేము. చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ 7500 జీతాన్ని 10500 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసింది. నిజంగా ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఒకసారి చూసుకుని మాట్లాడండి. అంగన్వాడీ వ్యవస్థని 400 నుంచి 10500 తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. గతంలో మీ నాయనగారు పరిపాలించినప్పుడు కూడా 500 కన్నా కూడా ఎక్కువ పెంచినటువంటి దాఖలు ఎక్కడా కూడా లేదు. మీరు చాలా గొప్పగా జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తూ మేము 7500 నుంచి 11500 మేమే చేస్తామని తప్పుడు ప్రకటనలించుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. 2018 జూలైలో జీవో నెంబర్ 18 ద్వారా శాలరీస్ పెంచింది గత ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఒకటి గమనించుకోవాలి మీరు, అంగన్వాడీ వ్యవస్థని పటిష్టం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 55000 సెంటర్లు, అంగన్వాడీ సెంటర్స్ ఉంటే అందులో 1,20,000 మంది సిబ్బంది ఉన్నారు, 40 లక్షల మంది బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. వీరందరికీ కూడా అంగన్వాడీ వ్యవస్థను కానీ, డ్వాక్రాను కానీ, ఆశాను కానీ తన మానస పుత్రికలుగా చేసుకున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మాత్రమే. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం తిమిడితపాడు ఆదిపూడి R&B రోడ్డు మలుపులో రాత్రి సమయంలో ఎలాంటి హెచ్చరికల బోర్డులు లేకపోవడంతో మలుపు అర్థం కాక అదుపు తప్పి సైడ్ కాలువలో బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం గమనించిన గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కారును బయటకు తీశారు. కారు మాత్రం దెబ్బతింది. ప్రమాదంపై కారు డ్రైవర్ మాట్లాడుతూ, ఇంకొల్లు మండలం ఇడుపులపాడులో ఒక వివాహ వేడుకకు హాజరై స్వగ్రామానికి వస్తుండగా ఆదిపూడి మలుపులో ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. అలాంటి మలుపులో సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. నా పేరు ఉమ్మలేని శ్రీకాంత్. నేను అశ్వాపేట నుంచి వేరే ఫంక్షన్కి ఇడుపులు పాడు వచ్చాము. ఇడుపులు పాడి నుంచి స్వర్ణ వెళ్తుంటే ఓవర్ టర్నింగ్లో ఇది ఇక్కడ ఏమి రక్షణ కౌచం ఏమి పెట్టకుండా వల్ల ఓవర్ టర్నింగ్ వల్ల బండి జారి పడిపోయింది బ్రేక్ తొక్కడం వల్ల. ఇక్కడ ఊరు వాళ్ళు వచ్చి సహకారంతో బయటకు లాగాము. ప్రకాశం జిల్లా చీరాల కాంగ్రెస్ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. మాజీ కేంద్ర మంత్రి జేడి సీలం ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు ప్రారంభించినట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు, చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ అలీంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొండ్రు రత్నబాబులు, కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు సుబ్బారావు, సీనియర్ నాయకులు జంగన్ జైపాల్, మైనార్టీ నాయకులు భాషా, కరీముల్లా, కోటేశ్వరరావు, ఆంజనేయులు పాల్గొన్నారు. మీరు ఎవరైతే ఉన్నారో కొంచెం పెద్దలు కాబట్టి ఒక యువకుని ఒకరిని అరేంజ్ చేసుకోండి. వాళ్ళందరినీ జిల్లాకి ఒక చీమ గౌరవం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారుల సంక్షేమం కోసమే 217 జీవో, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు జీవోపై వివరణ. మంచి మిత్రుణ్ణి కోల్పోయానన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. నెల్లూరు చేరుకున్న మంత్రి గౌతమ్ రెడ్డి పార్థివదేహం మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో అధికారిక లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలు. గౌతమ్ రెడ్డి మరణం తీరని లోటు, సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత. అంగన్వాడీలకు ఎవరేమి చేశారో బహిరంగ చర్చకు సిద్ధమన్న తెలుగు మహిళా నాయకురాలు సునీత. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం తిమిడితపాడు ఆదిపూడి R&B రోడ్డు మలుపులో అదుపు తప్పి కారు బోల్తా, ప్రయాణికులు సురక్షితం. ప్రకాశం జిల్లా చీరాలలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.